రవ్వ కేక్ అదే అండి సూజీ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేయబోతున్నాను. ఎంతో ఫ్లఫీగా అండ్ జ్యూసీగా స్పాంజీగా ఉండే కేక్ మీతో షేర్ చేస్తానండి. ఏం లేదండి, ఎంతో సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మన కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, పిల్లలు ఎంతగానో ఇష్టపడే సూజీ కేక్ అన్నమాట. సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం ఒక కప్పు రవ్వను తీసుకొని మిక్సీ చేసుకోవాలి, ఇలా పౌడర్లా చేసుకోవాలి. మరి అదే కప్తో సేమ్ మెజర్మెంట్ 1 కప్ షుగర్, షుగర్ని కూడా పౌడర్ చేసుకోవాలి. రెండింటిని పౌడర్స్ చేసుకొని సేమ్ బౌల్తో మెజర్మెంట్ తీసుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్ కేక్ అనేది మనకు వచ్చేస్తుంది. 1 కప్ రవ్వలో 1 కప్ మిల్క్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నార్మల్ మిల్క్ తీసుకోవాలండి, హాట్ మిల్క్ కాదు. అలాగే షుగర్ పౌడర్ కూడా 1 కప్ యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ స్మూత్గా కలుపుకున్న తర్వాత మనం 1/4 కప్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మైదా పిండి కూడా 1/2 కప్ యూజ్ చేస్తున్నామండి. ఇందులో ఎగ్లెస్ కేక్ అండి ఇది. తర్వాత 1 టీ స్పూన్స్ కోకోనట్ పౌడర్ అండి, డ్రై కోకోనట్ పౌడర్ ఇది కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్ ఆయిల్ యూజ్ చేసుకోండి, రిఫైండ్ ఆయిల్ యూజ్ చేయండి. పల్లీలోనే అసలు యూజ్ చేయొద్దు, ఒక స్మెల్ వచ్చేస్తుంది పల్లీ ఆయిల్ అయితే. సో మనం రెగ్యులర్గా యూజ్ చేసి రిఫైండ్ ఆయిల్ యూజ్ చేయండి. తర్వాత 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, తర్వాత వెనిలా ఎసెన్స్, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. వెనిలా ఎసెన్స్, పైనాపిల్ ఇలా ఏది ఉంటే అది వేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేయాలండి, ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయాలండి. మధ్యలో అసలు రివర్స్లో తిప్పకూడదు. సో బాగా మెత్తగా పేస్ట్లా కలుపుకోవాలి. తర్వాత మనకి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంటే కొన్ని ఇంకా కొన్ని పాలు యాడ్ చేసుకొని ఇలా స్మూత్గా బ్యాటర్ రెడీ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి, దీంతోనే మన కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది బాగా కలుపుకుంటే. దీన్ని మూత పెట్టి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం గిన్నెని పెట్టుకొని ప్రీహీట్ చేసుకుందాం. ఇది ఆవెన్ లేకుండా మన ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత అది ప్రీహీట్ పెట్టుకున్నాం ఒక గిన్నె. తర్వాత మనం కేక్ బౌల్స్ ఉంటాయి కదండి, ఇలా వాటిలో ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ముందుగా ఇలా అంతటా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి, కేక్ అతుక్కోకుండా మనం ఇలా ముందుగా చేసుకొని తర్వాత కొంచెం మైదా పిండిని చల్లుకొని మంచిగా డ్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ఈజీగా మీ వరకు చేరుతుంది. అలా ఇలా మొత్తం బబుల్స్ లేకుండా దాన్ని మొత్తం వేసుకోవాలి మిశ్రమాన్ని. సో ఒక స్టాండ్ పెట్టుకొని అది మనం కేక్ వేసుకున్న ప్లేట్ కూడా అందులో పెట్టుకోవాలి. ఇలా లిడ్ పెట్టుకోండి ఒకటి, అప్పుడే బాగా కుక్ అవుతుంది. ఒక 40 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, ఒక 40-45 మినిట్స్ పడుతుంది మన కుక్ అవ్వడానికి. ఇలా ఒక ఫోక్తో చెక్ చేసుకుంటే ఫోక్ ఏం అత్తుకోకుంటే మన కేక్ అనేది రెడీ అవుతుందండి. సో పక్కకు తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత ఆ ఎడ్జెస్ మొత్తం ఇలా మనము నైఫ్తో తీసేసుకుంటే మన కేక్ అనేది ఈజీగా మనకు బయటకు వచ్చేస్తుందండి. చల్లడితే అదే ఈజీగా వస్తుందండి, కొంచెం కూల్ అవ్వనివ్వాలి బయట తీసిన తర్వాత. సో ఇలాగా ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకుందాం మనం దీన్ని. అంతే, ఎంతో సింపుల్గా ఉండే కేక్ సూజీ కేక్ రెడీ అండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.